కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే కార్యం అంటే శరీరం కరణం అంటే ఇంద్రియాలు ఈ శరీరంలో ఈ శరీరంలో ఇంద్రియాలు ఇవన్నీ అంటే వీటన్నిటిని నడిపించేది ఎవరు హేతు దానికి హేతు ఎవరంటే ప్రకృతి ఈ ప్రకృతి ప్రకృతి ఇంద్రియాలు ఈ శరీరము వీటన్నిటితో కూడుకుని పురుష సుఖ దుఃఖానం భౌక్తృత్వే హేతు రుచ్యతే అందులో ఉండే పురుష ఏంటంటే ఈ ప్రకృతి ఇచ్చిన వాటి తనకు గుణాలే అని అనుభవిస్తాడ పురుషుడు అనేవాడు కేవలం భోక్త అనుభవించడం మార్కే మార్క వరకే కానీ ప్రకృతి మాత్రమేంటే కార్యదక్షరాలు అన్ని కార్యం చేస్తుంది ఎవరు ప్రకృతి వీళ్ళిద్దరు తాలూక కలయిగల ఇవన్నీ జరుగుతున్నాయి అదేమిటంటే పురుష ప్రకృతి స్తోహి భుంగ్తే ప్రకృతి గుణాన్ కారణం గుణసంగోష సదసద్యోని జన్మసు ఇక్కడ కూడా ఎంతో చక్కగా చెప్తున్నాయి ఈ సృష్టి ఎలా జరుగుతుంది అన్నది ఎక్కడెక్కడ ఏ జన్మలు ఎలా జరుగుతున్నాయి చెప్తున్నారు అదేమిటంటే పురుష పురుష ప్రకృతి స్తోహి భుంగ్తే అంటే ఈ గుడి ప్రకృతి ఉండే పురుషుడు ఆ ప్రకృతిలో కలిసి అనుభవిస్తూ ప్రకృత్యాన్ గుణాన్ ప్రకృతిని అనుసరించే సత్వ రజ తమో గుణాలు అనుభవించి కారణం గుణ సంఘోష సద్ అసత్ యోని జన్మసు వాడు తమోగును లోకి వెళ్ళి ఆ గుణం తీసుకున్నాడు అనుకోండి ఈ పురుషుడు అప్పుడు తమోగును జీవై పుట్టాడు రజోగుణం అయితే మానవుడుగాను ఈ మధ్యలో జీవులుగా పుట్టాడు అదే సద్యోని జన్మసు అంటే ఏంటంటే ఆ సత్వకును స్వీకరించాడంటే దేవతలుగా పుట్టాడు సో దేవతలుగా పుట్టడానికి కాని మనుషులుగా పుట్టడానికి కానీ ఈ పశుపక్షాత్ యోధులు తిరుగు జాతులు పుట్టడానికి కారణం ఏంటంటే ఈ పురుషుడు ఈ ప్రకృతిలో ఉండే సప్త తమో గుణాలు ఏ విధంగా అనుభవిస్తాడో దాన్ని అనుసరించి సదసద్యోని జన్మసు ఆ అనిపిస్తూ మళ్ళీ చెప్తున్నాడు ఉపదృష్ట ఉపదృష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర పరమాత్మ చేతూ దేహస్మిన్ పురుష పరా అన్నారు ఉపద్రష్ట ఆయన ఏంటంటే ఏ పని చేసినా సరే మళ్ళీ చూడండి ఆయన లోపల కర్తృత్వం లేకుండా ఉన్నాడు ఉన్నాడు కానీ కిందకు వచ్చేసరికి జీవుడు అయిపోయాడు ఈ జీవుడు మాత్రం కర్తృత్వం వహిస్తున్నాడు ఈ కర్తృత్వం వహిస్తుంటే ఆయన చూస్తుంటా అట్లా ఉపద్రష్ట నువ్వు ఏది చేస్తు చూస్తుంటాట అలాగా హనుమంతాచ నువ్వు తప్పు చేస్తే చేసుకో ఆయన ఏమంటావు ఇంటర్ఫీర్ అవరట ఎందుకంటే నువ్వు అక్కడికి నా వైపు వస్తేనే నేను ఇంటర్ఫియర్ అవుతాను కానీ నువ్వు నన్ను వదిలిపెట్టావు కాబట్టి నువ్వేంటంటే నేను చూస్తుంటాను ఉపద్రష్ట అనుమంతాచ ఏది చేసినా ఐ విల్ గివ్ పర్మిషన్ నువ్వు మంచి చేయి చెడు చేయి పెద్ద అని కూడా నేను అనుగ్రహిస్తా అనుగ్రహించడం అంటే అనుమతిస్తాను హనుమంతాచ భర్త భక్త మహేశ్వర భర్త అంటే అర్థ భరించేవాడు అంటే ఈ సకల జీవ జగత్తుని కూడా భరించేవారు ఎవరంటే ఆయనే భర్త ఆ భావానికే స్త్రీ పురుషుల భర్త భార్య అని పెట్టారు స్త్రీ పురుషుల భార్య భర్త అంటే అర్థం ఏంటంటే స్త్రీ యొక్క సంసారాన్ని అంటే తన సంసారాన్ని స్త్రీని భరించేవాడు పురుషుడు కనుక ఈని భా భర్త అన్నారు కాకపోతే ఏంటంటే ఈ భర్త కాదు అసలు భర్త దాని గురువు గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఒక మాట చెప్పేవారు అదేమిటంటే భర్త అంటే భరించేవాడు కదా భర్త భరించేవాడైతే నీవు భార్యని సంసారాన్ని నువ్వు భరిస్తున్నావు నువ్వు భర్త మరి నిన్ను భరించేవారు ఎవరు అని అన్నారు నిన్ను భరించేవారు ఎవరు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకి నువ్వు భార్య అని అనేవారు కాబట్టి భర్త అంటే అంటే భర్త భోక్త అంటే భోక్త అంటే ఏంటంటే అన్ని అనుభవించేవాడు ఆయనే మహేశ్వర ఈశ్వరుడు పరమాత్మ ఆత్మీయత చేపతో ఆయన పరమాత్మను దేహేష్మిన్ పురుష పరా ఈ శరీరంలో ఉండి కూడా ఈ శరీరానికి విలక్షణంగా అంటకుండా ఉంటాడ ఈ శరీరానికి విలక్షణంగా అంటకుండా ఉంటాడ ఈ విధంగా అంటకుండా ఈ పరమాత్మ ఉంటాడు ఉంటూ యథాభూత పృథగ్భావం యథా ద్రష్టాను పశ్యతి తత విశానం బ్రహ్మ సంపద్యతే తధ తదా అని చెప్తున్నారు అంటే ఏంటంటే ఈ విధముగా ఈ సృష్టి తాలూకా పరమాత్మ పురుషులు ప్రకృతి పురుషుల తాలూకా ఈ సంయోగ వియోగాలు ఎవరైతే తెలుసుకుంటారో యథాభూత భావం అంటే ఈ మిగతా జీవులు ఉంటే వేరు భావము ఏమిటి ఏకత్వం అనుభస్థతి వేరు వేరుగా నువ్వు వేరు నేను వేరు ఇది ఎక్కువ జీవి తక్కువ జీవి అని ఈ విధంగా ఈ తరతమ భేదాలు లేకుండా ఆ ఆత్మ చైతన్యున్ని ఎవరైతే చూస్తారో యదా దృ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ఆ విధంగా ఏకత్వం ఎవరు చూసిన వాడు తప్పనిసరిగా బ్రహ్మత్వం పొందుతాడు సుమా బ్రహ్మవిత్ బ్రహ్మైవ బ్రహ్మ ఇవ భవతి సుమా అని చెప్పారు చెప్పడమే కాకుండా అనాదిత్వా మళ్ళీ ఇంకా స్పష్టంగా చెప్తున్నారు అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మ అయమ్యయ శరీర స్థోపిక నకరోతి నలిప్యతే ఇది ఇక్కడ మన మరీ చెప్తున్నారు మన అన్ని భగవంతుడే చేస్తున్నాడు అని అంటున్నారు కాని మరి ఆయనే కర్తృత్వం పెట్టుకున్నాడా ఏంటి ఏ పెట్టుకోవట్లేదు అంటడం లేదు ఉదాసీన ఉదాసీన అసక్తం తేషు కర్మ సంతొమ్మిదో అధ్యయన చెప్పినట్టు ఉదాసీనట్టుగా దేనికొని అనుకోకుండా ఉంటున్నాడు ఆ ఎలా ఉంటున్నాడంటే అనాదిత్వాత్ ఆయన ఎప్పుడూ ఆదిలేనివాడు ఎప్పుడు ఉండేవాడు నిర్గుణత్వాత్ నిర్గుణుడు అక్షరుడు అవ్యక్తం పరమాత్మ ఆయనే పరమాత్మ అవ్యయ నాశిరహితుడు అటువంటి ఆయన మన శరీరం ఉపాధిలోకి వచ్చి మన మనస్సునే ప్రతిబింబ మనస్సుపై ప్రతిబింబించి శరీర స్థోపి కౌంతేయ ఓ అర్జున శరీరం అంత ఉన్నప్పటికీ కూడా నా కరోతి నా ఏమి ఏమీ చేయట్లేదు అనుకోండి ఏమీ చేయట్లేదు అంటుకోవట్లేదు సుమా అనేది తెలుసుకోవాలి ఎలాగము యదా సర్వగతం సూక్ష్మాది ఆకాశం నోపలిప్యతే సర్వావస్థితో ఆ సూక్ష్మం నోపలిప్యతే అని ఉదాహరణ చెప్తున్నారు అదేమిటంటే ఈ సర్వత్ర వ్యాపించిన ఆకాశం ఉందో చూసారా ఈ ఆకాశం దేనికి అంటుకోవట్లేదు ఆకాశం దేనికి అంటుకోవట్లేదు ఆకాశం అంటే స్పేస్ స్పేస్ కంటెంట్స్ ఎవ్రీథింగ్ బట్ స్పేస్ ఈజ్ నాట్ అటాచ్డ్ ఎనిదింగ్ నాట్ అటాచ్ టు ఎనిథింగ్ ననభో ఘటయోగ సురా సురాగంధేన నిప్యతే తధైవ ఆత్మ ఉపాధి యోగైన సతధి అని అమృతబిందు ఉపనిషత్తు గురుగారు చెప్పేవారు ఏంటంటే ననభో ఘటయోగేన సురా గంధేన లిప్యతే అంటే కుండ ఉన్నది ఆ కుండలో కళ్ళు ఉన్నాయి కళ్ళులో ఉండే ఆ వాసన ఉంది ఆ వాసన అనేది ఏంటంటే అందులో ఉండే స్పేస్ ఆకాశానికి ఎలా ఎలాగైతే అంటుకోదో తథైవ ఉపాధి యోగేన అదే విధంగా ఆత్మ ఉపాధి యోగన ఆత్మ ఈ శరీరం ఉపాధితో కూడుకున్నప్పటికీ సాధారధారణ నలిపితే వాటి తాల ధర్మాలు అంటుకోకుండా ఉన్నారు ఎందుకంటే అదేంటి అంటుకోలేదని ఎలా అంటారు మీరు మీరు స్పేస్ అనేది అందులో ఆ కొండలోనా అనేక పదార్థాలు వేసినా స్పేస్ అలాగే ఉంది ఆ పదార్థాలు అనేక వాసనతో కూడుకున్న దుర్గాంధతో లేక సుగంతో కూడుకున్నా సరే అది అలాగే ఉంది అవి తీసేసినా అలాగే ఉంది కాబట్టి ఆత్మ అనేది ఏంటంటే ఆ విధంగా నీ ఉన్నది కాబట్టి ఈ సృష్టిలోకి వచ్చి కూడా ఏమి అంటుకోవట్లేదు సుమా అనుకోవట్లే కాకుండా యథా ప్రకాశిత్యక కృష్ణం లోకం యమం రవి క్షేత్రం క్షేత్రి కృష్ణం ఆ ప్రకాశయత భారత అని చెప్పారు ఇది ఆక్రమ ఇందులో చెప్పేది ఏంటంటే యథా లోకం యమం రవి అంటే అంటే ఈ లోకం పైన సూర్యుడు ఏ విధంగా అక్కడుండి అన్నింటిని ప్రకాశింపచేసి మనం చేస్తున్నాడు క్షేత్రం క్షేత్రి తథాకృష్ణం అంటే ఈ క్షేత్రం అంతా ఆ క్షేత్రజ్ఞుని ఏంటంటే ప్రకాశేతి భారత ఒక చోటు ఉండి ఇవన్నీ ఉపాధితో ఉండేటప్పుడు ఒక చోటు ఉన్నట్టు ప్రకటిస్తున్నాడు కానీ ఉపాధి లేనప్పుడు మాత్రం అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు ఆ విధంగానే క్షేత్ర క్షేత్ర విభాగ యోగము అంత సైంటిఫిక్ గా స్పష్టంగా చెప్పి ఈ తెలియకపోవటం వల్ల ఏంటంటే మనం సమాధి అంటే ఏంటంటే మామూలుగా ఏది కదలకు సమాధి సమతావస్థ జీవాత్మ పరమాత్మను అన్నారు ఈ జీవాత్మనే పరమాత్మలో ఆ సమాత్మ స్థితికి జ్ఞానపరంగా గాని చైతన్యపరంగా గాని శక్తిపరంగా గాని ఏకత్వం చేసేది ఏదో అదే సమాధి